వెంకటాచలం పార్టీ ఆఫీస్ లో యనమల రాజేంద్ర వెంకటాచలం వడ్డిపాడం యంగ్ లీడర్ 200-300 మందితో పార్టీలో చేరేదానికి ప్లాన్ చేశాం. ఇది వెంకటాచలంలో పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం షామేన వేసుకున్నాం. మేము రోడ్ షో చేయదలుచుకోలే, బహిరంగ సభ పెట్టుకోదలుచుకోలే, ఇక్కడ కండువాలు కప్పి పార్టీలో చేరేదానికి వస్తున్నారు. మంత్రికి కడుపు మండిపోయింది. వైసీపీ నుంచి రాజేంద్ర యంగ్ లీడర్ వెళ్ళిపోతున్నాడు. 300-400 మంది ఉంటారు ఆయన ఫాలోయర్స్ అందరూ. అంత కుర్ర బ్యాచ్ నిన్నటి దాకా మన చేతిలో పెట్టుకొని ఆటాడిచ్చాము, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నారు. కడుపు పండింది. ఎంతమంది సిఐలు ఎస్ఐలు సర్వేపల్లి రోడ్లో అడ్డం పెట్టేస్తారు, మోటార్ సైకిళ్ళు అక్కడ పలుగుమడి రోడ్లో అడ్డం పెట్టేస్తారు, బోట్ రోడ్లో అడ్డం పెట్టేస్తారు. ఒక్కొక్క బైక్ వచ్చేదాన్ని వాళ్ళు ర్యాలీగా రాలా. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు ఆపేశారో 10 మోటార్ బైక్స్ 20 మోటార్ బైక్స్ ఆ బైక్లు తాళం తీసుకుని సౌటి కాలువ లేస్తారా, సౌటి కాలువ లేస్తారా? సిఐ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంత మాత్రము నీకు చట్టాలు తెలియవా? మీకు నన్ను అడుగుతా, నేను వచ్చిన తర్వాత అందరిని తీసుకొస్తుంటే ర్యాలీగా ఎవడు నువ్వు ఆపావు? ఆపేస్తే నేను వాళ్ళందరినీ బైక్స్ అక్కడ పెట్టేయండి, కావాలంటే తాళాల తర్వాత ఇస్తారు, నాతో కూడా రండి అంటే పార్టీ ఆఫీస్కి వచ్చాం. నేను ఒక మాట అడుగుతుంటా, రోడ్డు మీద మేము మీటింగ్ పెట్టామా, ఈ ఆఫీస్లో 200 మంది పడతారు, 300 మంది పడతారు, నీకేంది అబ్జెక్షన్? అంటే ఇంత బరి తగ్గిస్తారా పోలీసు వాళ్ళు? నేను ఒకటే చెప్పా సిఐకి, జాగ్రత్త అని చెప్పా. నీకు నువ్వు ఇండియన్ సిటిజన్ భారతీయ పౌరుడు, నేను భారతీయ పౌరుని, నీకేమి ఎక్స్ట్రా చట్టాలు లేవు, కాకి చొక్కా వేసుకున్నంత మాత్రాన పోలీసులు జీపుల ఏం తప్పు పని చేస్తున్నాం మేము? పోలీసులు జీపులు అడ్డం పెడతారా? మీరు పెడతారా? ఈరోజు మీరు ప్రెస్ అంతా ఉంది ఇక్కడ, పత్రికా విలేకరులు అన్నీ అందరు ఉన్నారు, 20 మంది ఉన్నారు. ఒక్క మనిషి రోడ్లో ట్రాఫిక్ ఏదైనా ఆపామా? ఒక్క మనిషి మా ఆఫీసులో మేము కండువాలు కప్పుకుంటే నీ కడుపు మంటా